సార్, ఇప్పుడు వేరేస్ మనం ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఐ మీన్ గత పాలకుల్లో వాళ్ళు లిక్కర్ ఐ మీన్ ఏదైతే మందు బాబులు ఏదైతే ఉన్నారో నాసిరికా మద్యం అనేది అమ్మారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది, మద్యం పాలసీస్ కానీ మార్చడం జరిగింది, ప్రైవేటీకరణ చేశారు. ఎప్పుడో ఇప్పుడు ఒక దశాబ్దాల నుంచి ప్రైవేటీకరణ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ప్రైవేటీకరణ అదే వేలో కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న లిక్కర్లో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు ఎవరైతే, సో వాళ్ళందరి పరిస్థితి ఏంటని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వీళ్ళందరి పరిస్థితి చంద్రబాబు నాయుడు వేరే ఆల్టర్నేట్ చూపిస్తారా, సార్? వీళ్ళందరి పరిస్థితి తీసేయడం జరుగుతుందా? ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అనేటువంటిది, ఎందుకంటే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలే కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చూపిస్తారు. తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ప్రైవేట్ వాళ్ళు కూడా ఒక్కడే కూర్చొని దాన్ని నడుపుకోలేడు కదా. అవును, ఇద్దరు కావాలి. ఎవరైతే వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళకి ఇప్పుడు ఆ ఉద్యోగాలు పోతాయని వాళ్ళ బాధ. సో దీనికి సమానంగానే ఇదే అమ్మటానికి అంతమంది మనుషులు కావాలిగా ప్రైవేట్ వాళ్ళకి కూడా. వెళ్ళి తెచ్చుకోండి ఉద్యోగాలు, అక్కడ ఎక్కడికి పోతున్నాయి ఉద్యోగాలు? ఇప్పుడు ఒక 20,000 మంది అమ్ముతున్నారనుకోండి, దీని మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది నాకు కరెక్ట్గా తెలియదు. కొత్తగా అమ్మే వాళ్ళకి కూడా అంతమంది కావాల్సిందే కదా, అంటే అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినట్టే కదా. కాబట్టి వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు, ఇబ్బడిముబ్బడిగా రాబోతున్నటువంటి మిగతా ఉద్యోగాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఇరుకుని పెట్టాల్సిన పని లేదు. ఒకటి, రెండోది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మటం ఏంటి, అసలు అది ఎక్కడన్నా ఉందా? అర్థం పర్థం లేని వ్యవహారం కదా. అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేది కేవలం 3 విషయాలకు మాత్రమే పరిమితం కావాలి. 1 విద్య, 2 వైద్యం, 3వది లా అండ్ ఆర్డర్, 4వది ఈ పురపాలక సంఘం దీనికి సంబంధించినవి. ఇవి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు. అంతేగాని ఇసుక క్వారీలు మీరు నిర్వహించడం, లిక్కర్ మీరు అమ్మటం, మిగతాయి మీరు, ఇవి కాదు రాష్ట్ర ప్రభుత్వం పనులు. కానీ ఎక్కడెక్కడైతే ఆదాయం ఉందో, ఎక్కడెక్కడైతే ఆదాయం పీక్కోవడానికి అవకాశం ఉందో వాటన్నిటిలోకి గవర్నమెంట్ను ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం, వాటి మీద గుత్తాధిపత్యం చెలాయించడానికి. సో అప్పుడు ఇసుక అనేటువంటిది ఫ్రీగా దొరుకుతున్న దాన్ని మార్చేసి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి దోచిపెట్టడానికి, లేకపోతే వేరే కంపెనీని తీసుకొచ్చి ఒకే కంపెనీకి ఇచ్చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు 1000 కోట్లు వీళ్ళు దోచుకున్నారు. అలాగే లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి పనికిమాలిన పిచ్చి మద్యం అంతా తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 రూపాయలు క్వార్టర్ అంటున్నారు. మరి 200 రూపాయలది వాళ్ళు 99కి ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే మిగతా 100 రూపాయలు ఎక్కడికి వెళ్ళింది? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా? 60 రూపాయలు అమ్మే క్వార్టర్ను ఆ రోజు 200 చేశారు మీరు. ఆ 140 రూపాయలు ప్రభుత్వానికి వస్తే 3 రెట్లు పెరగాలి కదా మీ ఆదాయం. అంత పెరిగిందా? పెరగలేదు. పెరగలేదంటే ఆ పెరిగిన ఆదాయం అంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అంటే రాష్ట్రం బాగుపడాలని సంక్షేమ పథకాలు, రాష్ట్రం అభివృద్ధి కోసమే దానికి తీసుకున్నారంటారు చెప్తున్నారు కదా వాళ్ళు. తీసుకున్న వచ్చిన ఆదాయం కనపడాలి కదా పంచాయతీ తర్వాత. ఇప్పుడు 60 రూపాయలు క్వార్టర్ ఉన్నప్పుడు 10,000 కోట్లు ఆదాయం వచ్చింది అనుకోండి, దాన్ని 200 చేసినప్పుడు ఎంత రావాలి? 30,000 కోట్లు దగ్గర దగ్గర రావాలి. అంత పెరిగిందా? పెరగలేదంటే అమ్మేదానికి ఆదాయానికి వచ్చేదానికి మధ్యలో ఎక్కడో పోతున్నట్టే కదా లెక్క. ఏంటంటే సెకండ్స్ మొత్తం వీళ్ళు అమ్ముకున్నారు. అందుకని డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా కేవలం క్యాష్ అంటే లెక్క డొక్క ఉండదు కాబట్టి ఈ రకంగా ఎక్కడ దొరికితే అక్కడల్లా దోచేసి ఇవాళ ఏదో ప్రజలకు మంచి జరగబోతుంది అనగానే ఏదో ఇబ్బంది పడి వచ్చేస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వీళ్ళు ఉద్యోగాలు పోతాయి అంటే అవేమి గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఏం కాదు కదా. సో అంతకంతా ఉద్యోగాలు అక్కడ జనరేట్ అవుతున్నాయి, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలకే వస్తాయి కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకుంటారు వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.